అమంత అమంత ఏమిటి సెలవు? నేను ఒక్కసారి పిలవగానే పలకాలి. 3 సార్లు ఎందుకు పిలిపించుకున్నావు? నా కంఠనాళాలు పూర్తిగా అరిగిపోవాలనా? రైట్. క్షమించండి, ఇక నుంచి ఒక్కసారికే పలుకుతాను. సరే, ఇప్పుడు నాకు ఇతగాడికి 2 కాఫీలు పట్టరా. ఒక్క నిమిషంలో తెస్తానండి. వెళ్ళు. ఆహా, పరమ సాత్వికురాల్లా ఉన్నారు. ఈ కాలంలో భర్త అంటే ఇలా భయపడే ఆడాలని నేను ఎక్కడా చూడలేదు. అది భయపడడం కాదు, మరి నేనే భయంలో పెట్టా. సార్, నాదో చిన్న సందేహం. తీర్చుగా. అంత పరమ సాత్వికురాలకి అమంతాని అల్ట్రా మోడర్న్ పేరేంటండి? తమరి బొంద. అమంతా అంటే అల్ట్రా మోడర్న్ పేరు కాదు, మరి అలివేలు మంగ తాయారు అంత పొడుగు పేరుతో పదే పిలవలేక నేనే అమంతాని కుదించా. ఒక్క నిమిషంలో తీసుకొస్తానని చెప్పి 2 నిమిషాల్లో తీసుకొచ్చేవేంటి? అంటే వీడు టైం చూసుకోడు, ఎంత ఆలస్యం చేసినా పర్వాలేదనేగా నీ ఉద్దేశం? అలాంటి ఉద్దేశం నాకు లేదండి. మరి ఎలాంటి ఉద్దేశం ఉంది? రిటైర్ అయిపోయానని చులకనగా చూద్దామనుందా? అయ్యో, అదేంటి పరపురుషుణ్ణి తలుచుకుంటున్నావేంటి? దేవుణ్ణి తలుచుకుంటున్నానండి. ఆడదానికి మొగుడే దేవుడు, ఇంకెప్పుడు మగదేవుని తలుచుకోకు. అయ్యో రామ అనుకునే సందర్భం ఏదైనా వస్తే అయ్యో నా మొగుడాన్ని నన్ను తలుచుకో. నువ్వేంటి చలికి వణికిపోతున్న కోతులా అలా నిలబడ్డావు? కాఫీ తీసుకో. నమస్కారం అమ్మా, నేను ఇంటి ఓనర్ని. అలాగండి, పరాయి పురుషుడికి నమస్కారం పెట్టొచ్చా అండి? అలా అడిగా బాగుంది, ఇంటి ఓనర్ కదా పెట్టావు, పర్వాలేదు. నమస్కారం అండి. నమస్కారం. నేను లోపలికి వెళ్ళొచ్చండి? వెళ్ళండి. వాడిని అడుగుతావేంటి? అడగాల్సిన నన్ను. వెళ్ళు. నేను కూడా వెళ్ళొచ్చండి? కప్పించి చెల్లు. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇంత కష్టపడ్డేందుకు? మిక్సీ ఉంది కదా, మిక్సీలో వేస్తే మీ నాన్నగారికి రుచించదమ్మా, ఒళ్ళు బరువెక్కిందా అని బెల్ట్ తీసుకొని కొడతారు. ఇంత చాదిస్తూ ఎలా భరిస్తున్నావమ్మా? సరే, నేను ఆఫీస్కి వెళ్తా. మీ నాన్నగారికి చెప్పి వెళ్ళమ్మా, లేకపోతే ఇలాంటి కూతుని ఎలా కన్నావని పగలంతా నా చేత గోడ కుర్చీ వేయిస్తారు. అసలు ఆయనంటే ఎందుకంత భయం? సర్లే, నేను వస్తాను. మీ నాన్నగారికి చెప్పి వెళ్ళమ్మా. సరే. నాన్న, నేను ఆఫీస్కి వెళ్తాను. ఆగు, నువ్వు చదివింది ఏదో డాక్టర్ కోర్సు కదా, హాస్పిటల్ అనక ఆఫీస్ అంటావేంటి? అంటే నేను ట్రాన్స్క్రిప్ట్ గా పనిచేస్తున్నాను నాన్న. నోరు జరిగిన ఉద్యోగం, అదే ఉద్యోగం నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంటే అమెరికా దేశాల నుంచి డాక్టర్లు వాళ్ళ పేషెంట్ల కేస్ షీట్ ని ఈమెయిల్ ద్వారా పంపిస్తారు, మనం టైప్ చేసి వెంటనే పంపించేసేయాలి. ఏ వాళ్ళకి టైప్ చేసుకోవడం రాదా ఏమిటి? చేత కదా బద్దకమా? బడుద్దాయి, వాళ్ళ బద్దకమే నీ ఉద్యోగంగా మారింది. సరే, వెళ్ళి చేసుకో. వస్తాను నాన్న. మంచిది, వెళ్ళరా.